వెంకటరెడ్డి గారు ఎలా చూడాలి భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు, తాజాగా పురంధేశ్వర్ గారి నియామకం, భారతీయ జనతా పార్టీ మీ మీద అగ్రెసివ్ గా వెళ్తున్న ధోరణి ఒక అడుగు మిమ్మల్ని వెనకేంచేలా ఉందా, భయపెడుతుందా, మీరు భయపడుతున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెట్టే వాళ్ళు కానీ, భయపెట్టాలని ప్రయత్నించే వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎవరు పట్టలేదని చెప్పాలి. ఎందుకంటే 137 సంవత్సరాల ఘనమైన చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టాలని ప్రయత్నిస్తే ఆ సోనియా గాంధీ గారు ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నారు, అదే కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది కేంద్రంలో రాష్ట్రంలో అనేది మీ అందరికీ తెలుసు. అంటే ఒక ఉత్తరాంధ్ర, ఇక్కడ లెంతీగా కాకుండా ఒక ఉత్తరాంధ్రకు చెందిన నాయకురాల్ని 6 ఏళ్ల తర్వాత ఒక జాతీయ హోదాలో ప్రధాన కార్యదర్శిగా భారతీయ జనతా పార్టీ పదవిచ్చి అక్కడ కూర్చోబెట్టింది అంటే మీ మీద అటాక్ చేయడానికి కాదా? ఆ వేళ మీరు ఆలోచించట్లేదా సార్? ఒకటి, అంటే మీరు ఆమె లీడర్ గా చూస్తున్నారేమో కానీ మేమైతే అట్లా అయితే భావించట్లా. రెండో అంశం వచ్చేటప్పటికి మా ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందు వరుసలో ఉన్నారు మిగిలిన రాష్ట్రాలతో చూస్తే. అదేవిధంగా ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్యక్రమాల మీద ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి సాక్షాత్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారని చెప్పి ఓపెన్ గా వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పుకున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఇంకా మా ప్రభుత్వం మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ విమర్శలు చేయడానికి ఏముంటాయి? అది పురంధేశ్వర్ గారిని తీసుకున్నచ్చు పదవిలో కూర్చోబెడితే ఉరిగేది ఏముంటుంది? దానివల్ల మాకు వచ్చే నష్టం ఏముంటుంది? ఎందుకంటే 100 కంటే తక్కువ ఓట్లు మనం వచ్చినాయి కాబట్టి కనీసం 100 కంటే ఎక్కువ ఓట్లు రావాలి, కనీసం ఒక అసెంబ్లీ అన్నా గెలవాలి, ఒక పార్లమెంట్ అన్నా గెలవాలని ఆలోచించి వాళ్ళు ప్రయత్నం చేసుకుంటే తప్పలేదు కదా. దాంట్లో వాళ్ళు ఎవరికి పదవులు ఇచ్చుకుంటారు, ఎవరిని ఏ విధంగా అధ్యక్ష పదవిలో కూర్చోబెడతారా, ఇంకేదైనా పదవిలో కూర్చోబెడతారా అనేది వాళ్ళకి సంబంధించినటువంటి అంతర్గత అంశం. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏముంటుంది? రెండవది, చాలా మంది రావచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎవరెవరికైనా పదవులు ఇచ్చుకోవచ్చు, ఇంకెవరినైనా యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళు పవన్ కళ్యాణ్ కూడా యాడ్ చేసుకున్నారు, ఇంకెవరినైనా యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో తప్పేమైంది? ఇప్పుడు మాకు మాకు వాళ్ళకి సంబంధం లేనట్టు మాకు మాకు సంబంధం లేనటువంటి విషయం వాళ్ళు ఎవరు పెట్టుకుంటారనేది. సో ఆమెను ఎవరినో తీసుకొని వస్తే మేము భయపడిపోతున్నారంటే ఇది ఎట్లా అంటే ఇది హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలు బలం ఉంది, 22 మంది ఎంపీలు ఉన్నారు, 6 రాజ్యసభ మెంబర్లు ఉన్నారు. దాంట్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే లార్జెస్ట్ పార్టీలో ఈరోజు పార్లమెంట్ లో 4 స్థానంలో ఉంది. ఈరోజు అంతకుముందు మాకు 50% ఓటింగ్ వస్తే ఇప్పుడు సర్వేలు చూస్తా ఉంటే 8-9% అదనంగా పెరిగిందంటే 58-59% ఓటింగ్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, ఇప్పుడు ఎన్నికలు జరిగినా కూడా. సో దాంట్లో మేము భయపడేది ఏముంది వాళ్ళకి? అంటే వాళ్ళు కనీసం ఒక అసెంబ్లీ అన్నా గెలవడానికి ప్రయత్నించమని మేమే చెప్తా ఉన్నాం.